విద్యార్థిని విద్యార్థులు అందరు బాగున్నారా నాన్న? సరే, ఇంతకుముందు మనం చెప్పినటువంటి చెలిమి పాఠం చెప్పుకున్నాం కదా, మొదటి భాగం. అందులో మీకు ఎంతవరకు అర్థమైంది ఒకసారి చదివారా? పద్యాలు కావచ్చు, తాత్పర్యాలు కావచ్చు, కవి పరిచయం కదా, ఒకసారి చదవాలి. చదివారా? కొంతమంది చదివారు. సరే నాన్న, అందరూ కూడా చదవాలి. సరేనా? అయితే ఇప్పుడు ఈ జరిగిన కథను నేను కొంచెం కొన్ని వాక్యాలలో మీకు చెప్తాను. ఏం జరిగింది అనేది, ఏయాతి రాజు వేటకు వెళ్ళి దారి తప్పి జాబాలి ఆశ్రమానికి అడవిలో చేరుకుంటాడు. జాబాలి ముని ఏయాతి రాజుకు రామకథను సంక్షిప్తంగా, అంటే కొంచెం కొంచెం ముఖ్యమైన ఘట్టాలు వివరించి, ఇది ఇందులో ఒక్కరు ఒంటరిగా తిరగరాదు, అడవిలో ఒంటరిగా తిరగరాదు, వెళ్ళిపోండి రాజుగారు అని చెప్తే సరే అని చెప్పేసి తిరుగు ప్రయాణంలో దాహం వేసి ఒక బావి దగ్గరికి వెళ్తాడు. ఆ బావి దగ్గరికి వెళ్ళగానే అప్పటికే ఆ బావిలో ఒక స్త్రీ పడి ఉంది, రక్షించండి కాపాడండి అంటుంటే అది విని రాజుగారు కదా ఆ స్త్రీని కాపాడతాడు. కాపాడగానే అంతలోకి అక్కడి నుంచి వెళ్ళి ఒక చెలికత్తె వస్తుంది. ఆ చెలికత్తెనే గూర్ని ఆమె పేరు. అయితే చూసి చాలా మనసులంతా తన యొక్క దేవయాన్ని పైకి దీయగానే చాలా బాధపడి, మనసు నిండా బాధ నిండి, రాక్షసుల గురువైన శుక్రుని కుమార్తె దేవయాని ఈమె, పొరపాటు ఒక పొరపాటు కారణంగా వృషపర్వుని కూతురు ఈమెను దేవయానిని బావిలో త్రోసేసిపోయింది అని దేవయాని చెలికత్తె గూర్ణిక ఏయాతిరాజుతో చెప్తుంది. ఇది ఏం అర్థం కాలేదు ఈ ఏయాతిరాజుకి, అసలు వృషపర్వుడు ఎవరు, మరి అంత తప్పేం చేసింది, బావిలో నూతిలో నెట్టేసే అంత పని ఏం చేసింది అని ఏయాతిరాజు అడగగా గూర్ణిక అతన్ని చూసి వృషపర్వుడు అనేటువంటి రాక్షసరాజు యుద్ధంలో ఆయనకు ఎదురు నిల్వగలిగేటువంటి శత్రువులు లేరని గర్వంతో రాజ్యం వెళ్తున్నాడు. అతని కూతురి అంత గర్వం కలిగినటువంటి రాజు కూతురే ఈ శర్మిష్ట అని, ఈమెకు వేల మంది చెలికత్తెలు ఎప్పుడు సేవలు చేస్తుంటారు, ఆమె స్నేహితురాలే ఈ దేవయాని, వాళ్ళిద్దరూ బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అని చెప్పేసి, ఈ విధంగా ఇంతవరకు జరిగింది మనకు పాఠ్యం. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దామా మరి? కానీ మీరు ఎంటదెంట చదువుకోవాలి నాన్న, ఎంటదెంట ఈ సారాంశం బాగా చదువుకుంటేనే కదా ఈ పాఠ్య భాగం యొక్క సారాంశం అర్థమైతేనే ప్రశ్న ఏది అడిగినా రాయగలిగేటువంటి సామర్థ్యం మీకు లభిస్తుంది. కనుక మంచి కథలాగా ఉంది, చదవండి. సరేనా? ఇప్పుడు ఈ పాఠంలోకి రెండో విభాగంలోకి వెళ్దాం. సరేనా? సరే, రెండో విభాగం ఇది. వా అంటే వచనం అన్నట్టు. తిరుగుచు నొక్కనాడు నీరాట సలుపు నట్టి. అలా ఇద్దరు అందరు వేల మంది చెలికత్తెలతో ఈ దేవయాని ఈ శర్మిష్ట ఇద్దరు చాలా దగ్గర స్నేహితులు, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అలా తిరుగుచు కలిసి తిరుగుట తిరగగా ఒకరోజు నీరాట, నీటిలో ఆట, నీటి యందు ఆడే ఆట, నీరు ప్లస్ ఆట, నీటి యందు ఆడే ఆట. సల్పు నట్టి ఎడ అంటే సల్పున్ ప్లస్ అట్టి ఎడ, చేయుచుండగా ఆడుతూ ఉండగా ఆ సమయంలో అని. మరొక పద్యం చూద్దాం ఇప్పుడు. సురకరువలి చనుదెంచిన దరిబెట్టిన కోకలెల్ల దడబడిపోగా, నరికి అవి తెచ్చి చెలులబ్బుర మగు తమ చీరలెల్ల బూనిన నందున్. సురకరువలి చనుదెంచిన దరి పెట్టిన కోకలు ఎల్లన్ తడబడి పోగా, అరిగి అవి తెచ్చి చెలులు అబ్బురమగు తమ చీరలు ఎల్ల పూనిన అందున్. ఇందులో కఠినమైన పదాలు చూద్దాం. సురకరువలి అంటే సుడిగాలి, దరి అంటే గట్టు పైన, పెట్టిన అంటే ఉంచిన, కోకలు ఎల్లన్, కోకలు ప్లస్ ఎల్లన్, కోకలెల్లన్ చీరలన్నీ,
తడబడిపోగా అంటే తారుమారు, తారుమారుగా అని అర్థం. అరిగి అంటే వెళ్ళి. చెలులు అంటే చెలికత్తెలు. ఇంకా ఇందులో కఠినమైన పదాలు ఇంకేమైనా మీకు తెలియకపోతే ఆ కరది పట్టికలో చూసుకోండి. మళ్ళీ ఒకసారి భావయుక్తంగా చూద్దాం, రాగయుక్తంగా చూద్దాం. సురకరువలి చనుదెంచిన దరిబెట్టిన కోకలెల్ల దడబడిపోగా అరిగి అవి తెచ్చి చెలులబ్బురమగు తమ చీరలెల్ల పూనిన నందున్. భావం అలా నీళ్ళల్లో గట్టుపైన తన వస్త్రాలన్నీ ఓరికి వాళ్లకు విప్పి అక్కడ పెట్టారు. గట్టుపైన ఉంచుకొని నీటిలో దిగి ఆట జరుగుతూ ఉండగా, ఆడుతూ ఉండగా, నీరాట ఆడుతుండగా సుడిగాలి వచ్చి గట్టు మీద ఉన్నటువంటి వీళ్ళ చీరలు చెల్లా చెదురు అంటే తారుమారు అయిపోయాయి. ఆ గాలి కొట్టుకొని పోయాయి. దాంతో వీళ్ళు ఆ చెరువులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి వారి బట్టలు తెచ్చుకొని ధరించారు, గబగబా వెళ్ళి ధరించారు. మరొక పద్యం చూద్దాం. లలిని నెలతయుదానును వల్వలు వీడు వడగా దాల్చి మైలమే చెలువల్ దళపింపనెరిగి కినుకన్ గులుకుచు రక్కసులరేని కూతురు తెగువన్, రక్కసులరేని కూతురు తెగువన్. లలి నీ ఈ లలి ఈ నెలతయు తానును వలువలు వీడ్వడగ దాల్చి వైలమే చెలువల్ దళపింప నెరిగి కినుకన్ కులుకుచు రక్కసుల రేని కూతురు తెగువన్. అయితే ఇక్కడ కఠినమైన పదాలు ఏమున్నాయి? లలి, లలి అంటే క్రమంగా ఇలా సాగుతుండగా రోజు అన్నట్టు క్రమంగా. ఈ నెలత, ఈ దేవయాని, ఈ స్త్రీ, ఈ నెలత అంటే ఎవరు? స్త్రీ. ఏ స్త్రీ? ఆ స్త్రీ దేవయాని, ఈమె నెలతయు, ఈ నెలతయు. తాను, తాను అంటే ఆ శర్మిష్ఠయును. వలువలు అంటే వస్త్రాలు. వీడ్వడగా, వీడ్వడగ అంటే వేరుగాగా. తాల్చి ధరించి, వైలమే వెంటనే. చెలివలు అంటే సకులు. కినుకన్ కోపాన్ని. కులుకుచు అంటే పొందుచు. రక్కసులరేని రాక్షసుల యొక్క, రాక్షస రాజు యొక్క కూతురు ఎవరు? శర్మిష్ఠ కూతురు, కుమార్తె. తెగువన్ ధైర్యంతో, సాహసం, సాహసంతో. తాత్పర్యం ఏమంటుంది? ఇలా జరుగుతూ ఉండగా ఆ క్రమంలో వీళ్ళిద్దరి అంటే ఆ సురకరువరి అంటే సుడిగాలి రాగానే ఆ సుడిగాలికి ఆ విడిచినటువంటి వస్త్రాలు, గట్టు మీద ఉన్న వస్త్రాలు అటు ఇటు కలిసిపోయాయి. ఆ తొందరలో వెళ్ళి చూడకుండా గబగబా ఆ వస్త్రాలు తెచ్చుకొని వేసుకునేసరికి శర్మిష్ఠ వస్త్రాలు దేవయానికైనాయి, దేవయాని వస్త్రాలు శర్మిష్ఠకైనాయి. అట్లా తారుమారైపోయినాయి. ఆ క్రమంలో వస్త్రాలు ధరించి అది గమనించినటువంటి శర్మిష్ఠ కోపంతో ఇట్లా అన్నది. పిల్లలు పాఠం విన్నారు కదా? ఇదంతా ఇప్పటివరకు వచ్చి, ఇప్పటివరకు జరిగిందంతా కూడా మళ్ళీ ఒకసారి చదువుకోండి మీరు జాగ్రత్తగా. తర్వాత పాఠంని తర్వాత క్లాస్లో చెప్పుకుందాం, సరేనా?